రాజకీయాల్లో ఒక కార్యకలాపం అనేటువంటిది ఖచ్చితంగా అయి ఉండాలి రాజకీయ నేతలు వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ ఇష్ట ప్రకారం అనుభవించవచ్చు వాళ్ళ కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు కూడా వాళ్ళ ఇష్టమే దాంట్లో ఎవరి జోక్యము అక్కర్లేదు అలాంటిది ఎవరన్నా కామెంట్ చేస్తే కూడా తప్పే అదే సందర్భంలో రాజకీయ నేతలు చేసేటువంటి కార్యకలాపాలు మాత్రం ఖచ్చితంగా అందరు ఎదురుగుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చైనా బృందం గతంలో డోక్లాం లాంటి తీవ్రమైనటువంటి సంఘటనల్లో ఒక పక్కన భారత సైన్యం ఆయుధాలు లేకుండా చైనా సైన్యాన్ని శరీరానికి శరీరం అడ్డమేసి నిలబెట్టింది ఆయుధాన్ని లేకుండా వాళ్ళని వెనక్కి పంపించగలిగింది డోక్లాం సమస్యకు సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని తాత్కాలికంగా ఆనాడు చేయగలిగారు ఓ పక్కన జయశంకర్ చైనాతో సంప్రదింపులు అనొచ్చు లేకపోతే అంతర్జాతీయంగా చేసినటువంటి ఒత్తిడి అనొచ్చు లేదంటే అక్కడ చేసినటువంటి ఎత్తుగడ కావచ్చు లేదంటే ఆ తర్వాత మళ్ళీ అక్కడ కట్టేసుకుంటున్నారు లాంటి మాటలు కూడా కొంతమంది చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అది ఎంతవరకు అనేది పక్కన పెడితే అధికారికంగా అయితే ఒక కార్యకలాపం వెనక్కి తగ్గడం అనేటువంటిది జరిగింది అలాంటి చైనా ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని కలిసింది సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసింది ఎందుకు కలిశారు ఏమడిగారు అనేటువంటిది వివరణ ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా చెప్పి తీరాలట చైనా చెప్పాల్సిందే అటు పక్కన కాంగ్రెస్ కూడా చెప్పాల్సిందే ఇదిగో మా దగ్గరికి ఈ ఉద్దేశంతో వచ్చారు మా వైఖరిది డాక్లామ్ లాంటి సంఘటనలు పునరావృతం కానివ్వకుండా చూడండి అని మేము వార్నింగ్ ఇచ్చాం లేదంటే అట్లాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని నిలదీశాం లేదంటే ఏ మీ వైఖరి కరెక్ట్ కాదని మేము ఖండించాం అనేది చెప్పాలి అలా ఏం చెప్పలేదు ఇవన్నీ సహజ సిద్ధం అనేసి ఒక రొటీన్ స్టేట్మెంట్ ఇచ్చారు అది చాలా నైతికత సంబంధించినటువంటి విరుద్ధమే కాదు బాధ్యత రహితమైనటువంటి రాజకీయం గతంలో వాజ్పేయిని ఇతర దేశాల వాళ్ళు కలిసేవాళ్ళు పా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడైనా భారతదేశానికి బృందంగా వస్తే చైనా కానీ ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి కలిసేవాళ్ళు ఇదిగో ఈ అంశంలో మేము మాట్లాడామనేటువంటిది పార్టీ అధికారికంగా చెప్పేది వాజ్పేయి కానీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అట్లా కాకుండా ఇక్కడ వచ్చేటప్పటికి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఇది ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటే ఇవా నిన్న మళ్ళీ చైనా ప్రతినిధి బృందం ఒకటి వచ్చి సోనియా రాహుల్ అని కలిసింది ఒక పక్కనే అంతర్జాతీయంగా ఇష్యూస్ నడుస్తున్నాయి అందులో పర్టికులర్లీ వాళ్ళ వన్ రోడ్ స్కీమ్ ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఏదైతే భారత భూభాగమైనటువంటి కాశ్మీరాన్ని పాకిస్తాన్ ఆక్రమిస్తే ఏర్పడినటువంటి పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లో నుంచి రోడ్డేస్తున్నారు అదే సందర్భంలో ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి స్థలమైనటువంటి పాకిస్తాన్ని వివాదాల్లోకి లాగుతున్నటువంటి బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్భాగమే కానీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అత్యంత గనులు సహజ సిద్ధమైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం కోట్లకి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు డబ్బులు తేగలిగినటువంటి సంపద ఉన్నటువంటి ప్రాంతం బెలూచిస్తాన్ ఆ బెలూచిస్తాన్ మీదుగా రోడ్లు వేస్తూ ఆ బెలూచిస్తాన్లో కాంట్రాక్టులు కూడా చైనా తీసుకుని పాకిస్తాన్కి కూడా సంబంధం లేకుండా అక్కడ తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి దాన్నే భారత్ ఒక పక్కన ప్రధానంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటి సందర్భంలో చైనా ఈ మధ్యన వ్యవహరించినటువంటి తీరు చూసాం అలాంటి సందర్భంలో వచ్చినటువంటి చైనా బృందం ఎందుకు వచ్చింది ఏ కారణంతో వచ్చింది అనేటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్కు ఉంది చెప్పాల్సినటువంటి బాధ్యత చైనాకి ఉంది కానీ ఇద్దరు తమ బాధ్యత మరవడం అనేటువంటిది భారత ప్రజాస్వామ్య యుత వాతావరణంలో సరైనటువంటిది కాదు మరి భవిష్యత్తులోనైనా ఏమైనా సమాచారాలు చెప్తారో లేదో చూద్దాం పబ్లిక్ వైబ్ యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అది డౌన్లోడ్ చేసుకుంటే లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్తో పాటుగా అన్ని ముఖ్యమైనటువంటి వార్తలు మీకు అందుబాటులోకి వస్తాయి డౌన్లోడ్ చేసుకుని దాన్ని వినియోగించుకోగలిగితే కనుక మీకు కావాల్సినటువంటి సమాచారం మీ చేతికి వస్తుంది